హలో ఫ్రెండ్స్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. అటువంటి ప్రైమ్ మినిస్టర్ కింద డైరెక్ట్ కంట్రోల్లో ఉండే ఆఫీసెస్ అండ్ మినిస్ట్రీస్ ఏంటో తెలుసా? నెంబర్ 1, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ అని కూడా అంటారు. దీని కింద దేశ భద్రతకి ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇస్రో అండ్ ఆంత్రిక్స్ ఉంటాయి. ఆంత్రిక్స్ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో. ఇది ఇస్రోకి ఒక మార్కెట్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ కంట్రోల్లో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రివెన్సెస్ అండ్ పెన్షన్స్ ఉంటుంది. దీని కింద ముఖ్యమైన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఈ డిపార్ట్మెంటే మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి సంబంధించిన సెలెక్షన్ అండ్ ట్రైనింగ్ ని చూసుకుంటుంది. ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి క్వాలిఫైడ్ క్యాండిడేట్ నేమ్స్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ కి సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి. లాస్ట్ గా ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ కంట్రోల్లో ఉన్నది క్యాబినెట్ సెక్రటేరియట్. దీని కింద రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పనిచేస్తుంది. రా మన దేశానికి ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. టెర్రరిజం, యాంటీ ఇండియా ఎలిమెంట్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఇదే చేస్తుంది. నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటేరియట్ కిందకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వస్తుంది. ఈ గ్రూప్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కి, తన ఫ్యామిలీ మెంబర్స్ కి రక్షణ కల్పించేది ఈ గ్రూపే. వీటితో పాటు క్యాబినెట్ సెక్రటేరియట్ కింద జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ, కెమికల్ వెపన్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి.